ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో ప్రచురింపబడిన ఆడబడుచు వాట కథ విందాం కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు అతనికి ధనాలు అనే భార్య ఉండేది కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు వప్పచెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా రోజు సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దామన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూసేది గనకన రానటానికి అని అంటూ రోజు భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం వస్తూ ఉండేది పురాణం ఆరంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు ధనాలు కూడా వింటుండేది కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగొచ్చేసి పోదామా అనిపించేది కానీ పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక అది పోనివ్వడమేమని చెప్పి చివరిదాకా ఓపిగ్గా కూర్చునేది ప్రసాదం కింద ముట్టిన వడపప్పో పంపర పనసతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది ఎప్పుడు కూతురు చేతులలోనే పడేసేది కానీ ఇద్దరు కోడళ్లను చక్క పిలిచి ఇదిగోనర్రా అని ఒక్క నాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు ఆఖరికొకనాడు కామయ్య కలగ చేసుకొని ఎప్పుడు కోడళ్ళ చేతిలో విదల్చవేమిటి ఇంత పక్షపాతమేమిటి అనుకోరా వాళ్ళు కోడళ్ళని కూడా కూతుళ్ళతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు భర్త ఇలాగనేసరికి తన సంగతి మగవాళ్ళకు కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రుడు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు సుమిత్రకేమీ లేదు అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది కైక కూడా అలాగే చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌసల్యకి కైకేయికి ఒక్కొక్కడే పుట్టారు ఈ కథ విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన పైన ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు గడుసతనం అంటే అలా ఉండాలి ఇది ఆమెకు తోచిన విశేషం తను కూడా దశరథునికి మళ్ళని గడుస్తనం చూపించి చూపించి కోడళ్ళపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది ఆ రోజున పురాణమయ్యాక ప్రసాదం క్రింద అందరికీ తలకు ఒక బత్తాయి పండు ఇచ్చారు కామయ్య రోజుకు మల్లె తన వస్తు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు ఆమె ఇంటికి వెళ్ళటంతోనే రోజు మల్లే ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పడేయలేదు పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు రెండో కోడలు వరహాలమ్మని పిలిచి రెండో వంతు చేతిలో పెట్టింది ఇద్దరు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు రోజు కాసలమ్మకిచ్చేవారు ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను అందుకు అత్తగారు ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండ నాలుకైనా అయినా కబుర్ అందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని ఇవాళ చెవి ఒక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది సరే కానీ ఆడపడచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ ఆడపడచుకు వేరే వాటాలేమిట్రా మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా అవునత్త ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చెక్క తీసి కాసులమ్మకిచ్చారు ధనాలు కోడళ్ళ చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే కానీ తరువాత ఏం జరిగింది వాళ్లకు తెలియనే తెలియదు ధనాలు మటుకి తన పన్నాగం సరిగా పారినందుకు తను తాను మెచ్చుకుంది పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు